బాక్ పేరు కొత్తగా ఉంది, అలానే ఈ బాక్ సినిమా కూడా కొత్తగా ఉందో లేదో చూద్దాము. బాక్ సినిమా డైరెక్టర్ సుందర్ సి తమిళంలో అరుణ్ మైండల్ పేరుతో ఫ్రాంచైజ్ చిత్రాలను రూపొందిస్తున్నాడు. వాటిని తెలుగులో కూడా అనువాదం చేస్తున్నాడు. అందులో ఒక మూవీయే ఈ బాగ్. ఈ బాగ్ ఎలా ఉంది అంటే భయపెడుతూ నవ్వు తెప్పించడమే లక్ష్యంగా ఈ చిత్రంను మలిచారు డైరెక్టర్ సుందర్ సి. ఇందులో కొత్తగా అంటే ఓ దుష్టశక్తి తన ఆకారమును మార్చుకుంటూ చేసే హంగామాను కొత్తగా అని చెప్పాలి. అలానే ఈ బాగ్లో స్టార్ ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. ముందుగా ఈ బాక్ స్టోరీ లైన్ వచ్చేసి సుందర్ సి తమన్ అన్న చెల్లెలుగా ఈ మూవీలో యాక్ట్ చేశారు. అలానే తమన్న ఒకరిని ప్రేమిస్తుంది, అది నచ్చని కుటుంబ సభ్యుల నుండి తను వేరుగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పిల్లలను కని అనుకోని రీతిలో చనిపోతుంది. అలానే తన భర్త కూడా చనిపోవడంతో తన అన్న సుందర్ సి న్యాయవాది క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో తన చెల్లెలు ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో, అది హత్య ఆత్మహత్య అని తెలుసుకునే క్రమంలో ఉంటుంది. ఈ చిత్రంలో ఫైనల్గా ఇది ఒక మంచి హర్రర్ రివెంజ్ కామెడీ మూవీ అని చెప్పాలి. అలానే దుష్టశక్తి తమన్న ఆత్మల మధ్య జరిగే సన్నివేశాలు బాగుంటాయి. మరియు ఈ బాగ్ మూవీ మొదటి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీనితో పాటు కొంచెం హర్రర్ సస్పెన్స్తో ఉంటుంది. అలానే వెన్నెల కిషోర్ శ్రీనివాస్ రెడ్డి మధ్య వచ్చే కొవైసర్ల వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పించడానికి ప్రయత్నించినట్లు ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో తమన్న చనిపోయాక ఆత్మగా మారటం, ఆ తర్వాత భయభ్రాంతి చేసే సన్నివేశాలు రావటము, అంతలోనే కామెడీ ట్రాక్ రావటం వంటి సన్నివేశాలతో ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాయి. మరియు సెకండ్ హాఫ్లో వచ్చే రొటీన్ హర్రర్ సన్నివేశాలు, భయపెట్టే సీన్లు అంతగా ఆకట్టుకోకపోగా క్లైమాక్స్లో వచ్చే దుష్టశక్తి మరియు తమన్న ఆత్మల మధ్య పోరు సన్నివేశాలు విజువల్స్ బాగా ఉంటాయి, మంచిగా ఆకట్టుకుంటాయి. ఈ బాగ్ మూవీలో రాశి ఖన్నా ఒక స్పెషల్ రోల్ను మెరవటం విశేషం. మరియు సిమ్రాన్ ఖుష్బు క్లైమాక్స్ సాంగ్లో కనిపించడం బాగుంటుంది. అలానే ఈ బాగ్ మూవీలో విజువల్స్ ఎఫెక్ట్స్తో పాటు టెక్నికల్ ఆస్పెక్ట్లో చాలా బాగుంటాయి. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, మ్యూజిక్ బాగా కుదిరాయి. అలానే సుందర్ సి యాజ్ యూజువల్గానే తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. తమన్న ఆత్మగా ప్లే చేసిన రోల్ బాగా మెప్పించింది. ఫైనల్గా సాధారణ రొటీన్ కామెడీ హర్రర్ రివెంజ్ ఎఫెక్టివ్ విజువల్స్ మూవీ అని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సుందర్ సి తమన్ యాక్టింగ్, తమన్న యాక్టింగ్, విజువల్స్ అండ్ స్టోరీ లైన్, ఇకపోతే ఆకట్టుకోలేని కామెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్ది.